పేరు శ్రీనివాస్ అండి. నేను ఒక రైతుని. మినిమం కరెంట్ వాళ్లకు నేను ఒక 1 ఇయర్ నుంచి చెప్తున్నాను. మా ఏరియాలో ఉన్న లైన్లు మొత్తం ప్రతి ఒక్క పోల్ స్తంభానికి వచ్చేసి మినిమం 300 మీటర్స్ నుంచి 500 మీటర్స్ దూరంలో ఒక్కొక్క పోల్ ఉన్నాయి. మొత్తం వైర్లు జూ ఆడి కింద ఊగులాడుకుంటూ నాగలు దున్నే కస్టమర్లు కానీ ట్రాక్టర్ దున్నప్పుడు కానీ మిషన్లకు కానీ చాలా ప్రమాదాలు అవుతున్నాయని చెప్పేసి మేము ఎంతగానో రిక్వెస్ట్ చేసినా కూడా కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా మాట్లాడుతున్నారో నేను వాళ్ళతో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ కూడా నా కాడ ఉందండి. ఈరోజు ఒక మిషన్ వచ్చి పొలం పోయడానికి వచ్చినా కూడా ఇంత ఇవన్నీ అయినా కూడా ఇక పోలీసుకి పోయిన అవకాశం అయింది. అయినా కూడా ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీకు రికార్డ్ ద్వారా నేను ఇప్పిస్తాను. వాళ్లకు కరెంట్ బిల్లులు మేము ఏ విధంగా కరెంట్ బిల్లులు కడతలేమా? మా దగ్గర నుంచి ట్యాక్స్ కరెంట్ బిల్లులు వసూలు చేస్తలేరా? ఏంటిది ఆ విధంగా మాట్లాడితే మీరు ఎవరు కడుగుతారా? మీరు కొనుక్కొని తీసుకొచ్చి పోలీసులో పెట్టుకోనని చెప్తున్నారు. మరి వీళ్ళు గవర్నమెంట్ ఉండి మాకు చేసే సహాయం ఏంటి రైతులకు? ఇది ఒకటి కాదు, ఇక్కడ ఈ గొట్లకొండ లొకేషన్లో మినిమం ఒక 4-5 కాడ వైర్లు జూ ఆడుకుంటూ ఉన్నాయి. ప్రతి విషయంలో ఇప్పుడు కూడా ఒక లైవ్ ఇంకో వీడియో కూడా తీశాను. మేము సొంతంగా కట్టెలు నాటి తీగలు పైకి లేపి పెట్టుకొని నడిపిస్తున్నాము. అంత ఇబ్బందిలో ఉన్నా కూడా కరెంటు వాళ్ళు ఏ మాత్రం పట్టించుకుంటారు. ఫోన్లో మా ఫోన్ చేసి అడుగుతా అంటే చూస్తున్నారు, వస్తున్నారు, ఏదో ఒక కారణం చెప్పిపోతున్నారు, లేదంటే మీ డబ్బులు పెట్టి మీరు కొనుక్కోమంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? ఏందనేది ప్రభుత్వం దీన్ని విచారించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నెంబర్ 1 పోలిరింది, నెంబర్ 2 కట్టె నాటింది, ఇది నెంబర్ 3 ఇంకా చూపిస్తాను, జాగ్రత్త. ప్రతి 500 మీటర్స్ నుంచి 300 మీటర్స్ లోపు ఒక్కొక్క స్తంభాలు ఉంది. స్తంభం ఇక్కడ నుంచి అక్కడ ఎంత లెంగ్త్లో ఉందో చూడండి. గొంతులు తోవమన్న తోమినము, అవి కూడా లైవ్గా చూపిస్తాము. ఇంకా 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 కొన్ని ఉన్నాయి చూడండి. నెంబర్ 4 చూడండి, ఇదండి కరెంట్ విషయాలు. కట్టెలు వేసి ఇది రోడ్డు, ఇక రోడ్డు చూపి, ఇది రోడ్ అండి. చేయి కానీ పరిస్థితిలో ఉంది. కట్టెలు వేసి చూపిదా, ఇదండి పరిస్థితులు. ఈ విధంగా కట్టెలు నాటి స్తంభాలు ఆపుతున్నాం. అయినా కూడా పట్టించని లైన్ మెన్ మాట మాట్లాడితే మాటకు మాట సవాలు. మేము మా డబ్బులతో పోలు తీసుకొచ్చి మేము నాటుకోవాలంట, వాళ్ళకు కట్టిన కరెంట్ బిల్లులు ఎట్టుపోతున్నాయి. ఏంటిది ఏమైనా అంటే కరెంటు మోటార్లు పిక్కుపోవడము, స్టార్టర్లు పిక్కుపోవడం, వైర్లు కట్ చేయడము, రైతులకు పెట్టిన ఇబ్బందులు. నెంబర్ 5 చూపిస్తాను. అది చాలా రీజన్. నెంబర్ 5 చూడండి, కరెంట్ చేయగా చూడండి వైర్లు, ఇదండి వైర్లు డీప్ ఆఫ్ చేశాను. ఇప్పుడే స్తంభం ఇరిగింది. ఇవి కరెంట్ లైన్లు అండి, ఇవి మెయిన్ కరెంట్ లైన్లు. ఇవి చూడండి ఏ విధంగా ఉందో, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి చూడండి. రండి సార్, రండి ముందు రండి. ఏ విధంగా కట్టెలు నాటి వైర్లు ఆపినామో చూడండి. ఇటువంటి పరిస్థితి అండి తెలంగాణలో కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితి ఇది. ఏ విధంగా ఏం చెప్పినా మా దగ్గర నుంచి ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు, కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారు. లాస్ట్కి వచ్చేసి మీ స్థానంతో మీరే స్తంభాలు తీసుకొచ్చి నిలబెట్టుకోమని చెప్పేసి మాట్లాడుతున్న లైన్ మెన్ నెక్కొండ మండలం వరంగల్ రూరల్, మాది గొట్లకొండ అండి. ఈరోజు మిషన్ కాలిపోయిందండి,
ఈ జూ ఆడుతున్న వైర్లతో ఇదే విధంగా కట్టెలు నాటి వైర్లు పైకి లేపితే కట్టె స్లిప్ అయి వైర్ కింద జారి వచ్చి మిషన్ మీద పడి మిషన్ కాలిపోయిందండి. జస్ట్ పిల్లలు ముగ్గురు చాలా డేంజర్లో ఉన్నారు. కరెంటు వాళ్ళకు ఫోన్ చేస్తే మాకు అసలు రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతుంది. ఇట్లా నడుస్తుందండి. దయచేసి మీరు ఈ విధానికి కరెంట్ డిపార్ట్మెంట్కి ఏ విధంగా చేయాలో మాకు సహాయం కావాలని కోరుతున్నాము. ఒక లైన్ మెన్ ఏ విధంగా మాట్లాడిందో మీకు లైవ్గా నేను వీడియో పెడతాను, వీడియో కూడా వినండి. హలో, హలో చెప్పండి. రవీంద్ర సారా? అవును సార్, నేను శివ మాట్లాడుతున్నాను. చెప్పు శివరావు. అదే ఇవాళ అది పోలిగిపోయింది సార్, ఇక్కడ బయట. అదే అటు ఇరిగినట్టు ఇవ్వదా చెక్కులు చెప్పినా కొలుతారా అండి? మహేంద్రవాళ్ళు దొరుకుతాయి సార్. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇవ్వలే, అప్పుడు కూడా నేనే కొనుక్కొని వచ్చిన, ఇప్పుడు కూడా నేనే కొనుక్కోవాలంటే ఏదైతే సార్? నేనేమైనా కరెంట్ బిల్లు కడతలేనా, లేకపోతే నా నుంచి మీకు ఏమైనా ప్రాపర్టీ లేదనా, లేకపోతే ఎట్లా సార్? అదే నీ ఇష్టం, మరి నువ్వు ఎట్లా కూర పెట్టావు, ఎందుకు కూర పెట్టావు, ఏం లేదని కావాలి. కరెక్టే సార్, ఇప్పుడు ఇక్కడ మెషిన్ వచ్చింది, అది జూ జూ ఆడుతుంది వైరు. కరెక్టే సార్, ఇప్పుడు సరే అయిపోయింది, మెస్టిక్ అయిపోయింది, ఇప్పుడు దానికి మీరు ఇంత మాత్రం ఏం చేయలేరా? నా కూడా ఫోన్ ఉంటుందా, అది అంతా కాంటాక్ట్ ఇస్తుందా? మీతో మాత్రం నేను చేసేది ఏమన్నా చెప్పు సీను. అదే సార్, మీ చేతుల్లో ఉన్నదే, మీరు చేయండి. ఇంకేమో చేస్తారు కానీ అన్ని మీ చేతుల్లో ఉన్నదే, కానీ మీరు ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేద్దాం నన్ను? ఓ ఫోన్ ఒకటి ఏదో అరేంజ్ చేయండి. ఇప్పుడు ఫోన్ అరేంజ్ చేయాలంటే వచ్చి ఏ ఆఫీస్ ఉన్నది, ఏడి ఆఫీస్ ఉన్నది చెప్పండి. చెప్తే అప్పటికే మీ ఇస్తే అది ఏదో ప్రాబ్లం అని చూస్తాను, చూసినట్టే ఇస్తాడు. ఇస్తే తీసుకొచ్చుకో. మీరే ముందు నుంచి అట్లా చెప్తే ఎట్లా సార్? ఈ ఏరియాలో మొత్తం వైర్లు మొత్తం జూ ఉందని చెప్పినాము, ఎవరైనా వచ్చి టైట్ చేస్తారు? ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పుడు నా కాడ నాది వదిలేసాయి, నేను కొనుక్కుంటా పెద్ద సమస్య కాదు. ఇక్కడ గొట్లకొండ ఏరియాలో ఈ లైన్ లో ఎన్ని జూలు ఉన్నాయో నేను మొత్తం చేసి మొత్తం వాట్సాప్ చేసి నేను మీడియాకి ఇస్తాను. ఓకే సార్, నేను మరి ఈ పని చేయమంటే చేస్తాను. నేను దానికి పెద్ద అభ్యంతరం ఏంటి, అదే మరి వచ్చినాక అప్పటి వరకు జనాలు ఎట్టు చచ్చిపోయాం లేదు, మీరైతే చేస్తాడు ఉన్నారంటారు. ఇప్పుడు ఈ వరి కోతలు ఫీల్డ్ నడుస్తుంది, ఎన్ని బండ్లు ఏమవుతున్నా తెలుసు, అన్ని తెలుసు. కూడా మీరు పట్టించుకుంటలేరు, రోడ్ల మీద కూడా వైర్లు మొత్తం జీవాడి ఉంది, ఏ విధంగా తండలు బయటికి వెళ్తారో కూడా తెలుసు. అటువంటి సమస్యలు పొక్కలు తీసినాము, పొక్కలన్నీ తీసిన పొక్కలు మీ రూల్స్ ప్రకారం మీరు నా రూల్స్ ప్రకారం నడుస్తా చూపిస్తా నేను. రెస్పాన్సిబిలిటీ మీది కాబట్టి మీరు చెప్పకపోతే ఇప్పుడు మా ఎవరైనా వరకు ఎక్కడెక్కడ వేసారు మీకు ఆ రోజు పెట్టి అజయ్ గారు వచ్చిన రోజు కూడా పిలిపించి రెండవ వాళ్ళు అడిగినాం, గుర్తుందా? ఎస్పీ సుదర్శన్ రెడ్డి అజయ్ గారు ఇద్దరు వచ్చినప్పుడు మీకు రెండవ వాళ్ళు పిలిపించి ఆడిపించిన గుర్తుందా? రూల్స్ కలెక్షన్లు ఏమున్నాయి, చేయమంటే చేస్తాను సార్ అని చెప్పి మీరు చేసింది చెప్తాను. నేను రేపు నెక్కొండకు వచ్చిన మాట్లాడుంది రేపు వస్తాను సార్, నేను రేపు వస్తాను, రేపు మాట్లాడుంది. నేను కరెంట్ బిల్లు కడుతున్నా, అన్ని చేస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ ఉంటే ఎన్ని సార్లు వచ్చినా ఏం చేసిందో నాకు ఇప్పుడు మీరు సహాయం చేయకుండా కూడా నా సొంత టాలెంట్ నేను ఇప్పించుకున్నా. ఎన్ని జూలై ఆడుతున్నా కూడా మేము మీకు తెలుసు, ఒకటి కూడా మీరు తీసుకురానికి. ఈ ఫోన్ నేను మాట్లాడతాను, ఈ ఫోన్ నేను మాట్లాడతాను. రేపు రా, రేపు ఆఫీస్ రా, ఆఫీస్ రా.
అక్కడికి వస్తుంది.